ఎప్పుడు వస్తున్నారంట? వచ్చే వారం వస్తున్నారట. తనం చదువుతుంటే అమ్మాయి మొహంలో సంతోషం చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. సరే గాని కృష్ణారావు ఎప్పుడు వస్తున్నట్టు రాశాడు ఏమిటి? తారీఖు ఏం రాయలేదు. ఇక్కడ వదునికి స్కూల్లో లీవ్లు ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని ఊళ్ళో ఒక్కడు ఉండగలడా ఏంటి? ఓ మిలిటరీ వాళ్ళు చేసుకుంటే ఆ మాది ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది. ఇగో నన్ను అడిగితే మాత్రం మిలిటరీ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. పాపం వాళ్ళు కాపురం చేసేది 2 నెలలే, మిగతా 10 నెలలు ఆ టీపీ జ్ఞాపకాలతో గడపాల్సిందే. అందుకే పాపం ఆయన పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయినట్టున్నారు. మా బాగా చెప్పావు. నీకు ఓ సంగతి తెలుసా? పూర్వం నేను బర్మాలో ఉండేటప్పుడు నా వయసు ఎంత ఉంటుంది అనుకున్నావు? 26-27 లోపలే ఉంటాయి. అప్పుడు సాయంకాలాలు ఒక చక్కటి ప్యాంటు టీషర్టు వేసుకుని ఈవినింగ్ వాక్కి వెళ్ళేవాడిని. అప్పుడు చూడండి నాకు లేవరు, నీలా ఉండేవాడేం కాదు బక్కవేధవాణి. ఎంతమంది పెళ్లి చేసుకుంటామని వెంటబడేవారో తెలుసా? ఎక్కడా బర్మాలో పాపం అక్కడ రాజకుమారి కూడా వచ్చి లైన్లో నుంచున్నాడు. ఇక చాలు నీ గోళాపమావయ్య, అబద్ధాలు పుట్ట. ఎవరు నీకోసం వెతుకుంటూ వచ్చారు వెళ్ళి చూడు. ముక్క ముందు చెప్పాలి కదా, నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు సరితో చెరవ ఏమిటో పోయిన వారమే రాసి పంపేస్తానన్నాను. ఆలస్యం అయిపోయింది కర్మ. ఈసారికి నేను క్షమించి వదిలేస్తున్నా. బుజ్జి ఇదిగో ఇక్కడ బుజ్జి. నారాయణ ఎత్తుందా? ఎవరు బుజ్జా? లోపల ఉంది వెళ్ళు. నారాయణ ఎత్త. ఇదిగో మ్యాగజైన్. దీనికి ఇప్పుడు తొందర ఏంటి? ఇంట్లో ఒక దొంగలు దొరిన అంతే సంగతి కాబోలు అన్నట్టు నారాయణ తేది. ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది లేదా స్నానానికి వెళ్ళి ఉంటుంది. ఏంటి ఇప్పుడు? అమ్మకుసారి ఇంటికి పిలుచుకురమ్మందే. ఎవరిని? నిన్ను కాదులే, నారాయణ అత్త వాళ్ళని. ఎందుకని? అది ఇంట్లో ఏదో విశేషం అంట. విశేషమా? ఏదో ఉందంట. ఏంటి అంత పెద్ద విశేషం? శాంతి ఉంది కదా. అదే మన శాంతి. అవును శాంతి. శాంతి, త్వరగా చెప్పు బుజ్జి. నేను నీ చెవిలో చెప్తాను. శాంతి, శాంతి ఉంది కదా, శాంతికి విశేషం.